ఆత్మీయ సభలో పెట్టే ముందు ఇలా కొట్టుకు చేస్తారనో లేదంటే ఇలా గొడవలు వస్తాయనా ఆత్మీయత వికటిస్తుంది అని చెప్పి చంద్రబాబు గారు ఊహించలేదా? బాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, అందుకే అసలు ఆత్మీయ సమావేశాలు పెట్టింది. చివరిలో కనుక ట్రైల్ వేస్తున్నారా? చివరిలో పొత్తు పెట్టుకుని లాస్ట్ నిమిషంలో అయితే కనుక ఓపెనింగ్ కొట్టుకుంటారు, దాని వలన లాస్ట్ సెకండ్ కాబట్టి కాంప్రమైజ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ముందుగా ఒకళ్ళకొకళ్ళ మధ్యన ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సంఘర్షణ వచ్చినా అప్పటికప్పుడు సర్దుకుంటారు. ఎవరికి ప్రయోజనం దీనివల్ల? ఎవరికి ప్రయోజనమే? ప్రయోజనమా నష్టమా? ఇద్దరికి ప్రయోజనమే. నష్టం అనేది ఎప్పుడంటే లాస్ట్ సెకండ్ లో జరిగితే. ఇప్పుడు జరిగిపోతుండటం వల్ల ఇద్దరు కసే పరుచుకున్నా ఆ తర్వాత చూసుకుంటారు. ఒకటి ఆధిపత్య ధోరణ అనేది ఉంటుంది సహజంగా. కాకపోతే ఫైనల్ గా ఇప్పుడు ఏంటి, జనసేన వాళ్ళకి నా ఏరియా ఇది, నా మా ప్రజారాజ్యం గెలిచిన ఏరియానో లేకపోతే ప్రజారాజ్యం పార్టీ తరపున ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇంతకుముందు సెకండ్ వచ్చాం, అప్పుడు తెలుగుదేశం థర్డ్ వచ్చింది అన్న చోటే గొడవలు ఎక్కువ. అంటే రెండు పార్టీ కేడర్లు ఏమై రాదా ఇలాంటి గొడవల వల్ల? చీలికలు రావా? ఏమీ రాదు, అదంతా కాంప్రమైజ్ కావడం కోసం ఇప్పటి నుంచి నడుస్తున్నటువంటి. అంటే అధికార పక్షంలోనే చీలికలు వస్తున్నాయి, అధికార పక్షంలోనే వర్గాలుగా విడిపోతున్నాయి. ఏమి ఉండదు, మూడోది ఆల్టర్నేటివ్ లేదు. జనసేన బయట ఉంటే వాళ్ళు కొట్టుకుంటే ఆల్టర్నేటివ్ అవుతుంది, లేదు కదా అక్కడ. బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి చివరి నిమిషంలో అయితే కాంప్రమైజ్ చేయడానికి అధిష్టానం దిగాలి. ఇప్పుడు వీళ్ళలో వీళ్ళే సర్దుకుంటారు. ఈ గొడవలు, ఈ ఆత్మీయత వికటించడాలు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుంది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో? భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఇందులో